రైతుల ర్యాలీతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టిక్రీలో పోలీసులు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బారికేడ్లను దాటుకుని రైతులు ముందుకు దూసుకువెళ్తున్నారు. రిపబ్లిక్ డే పెరేడ్ కంటే ముందే ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. దీంతో వారిని కట్టడి చేస్తున్నారు పోలీసులు. పలుచోట్ల టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ర్యాలీకి అనుమతి ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. शूट कर रहे हैं एक ही पोजीशन पिछले 15-20 मिनट. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. వాస్తవానికి ఈరోజు రైతుల ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వడానికి ముందే తటపటాయించారు. ఈ తరహా ఘటనలు జరుగుతాయని ముందే ఊహించారు. కానీ రైతు సంఘాల నేతలతో ముందస్తుగా మాట్లాడి శాంతియుత ర్యాలీకి, శరత్తుతో కూడిన ర్యాలీకి మాత్రమే అనుమతి ఇచ్చారు. పోలీసులు అనుమతి ఇచ్చిన సమయం ప్రకారం 12 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ట్రాక్టర్ ర్యాలీని సింగు, టిక్రీ, అలాగే గాజీపూర్ బార్డర్ మొదలుకొని పల్వల్, సారాన్పూర్ బార్డర్ల నుంచి కూడా, అనుమతి లేని ప్రాంతాల నుంచి కూడా రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీకి తెరపెట్టడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనుంది. ఉదయం 10 గంటలకు ముందుగానే సింగు బార్డర్ దగ్గర భారీ ఎత్తున రైతులు, అలాగే కొద్దిమంది కార్యకర్తలు, ఈ రైతు సంఘాల నేతలు కొద్దిమంది అక్కడికి చేరుకోవడము, అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లని సమయం నిర్దిష్ట సమయం కంటే ముందే కాటే ప్రయత్నం చేసిన నేపథ్యంలో రైతులకు అలాగే పోలీసులకు భారీగా ఒక తోపులాట లాగా జరిగింది. ఆ తర్వాత ఈ బారికేడ్లని బలవంతంగా నెట్టివేయడము, ట్రాక్టర్ల ద్వారా తొలగించే ప్రయత్నం రైతులు చేసిన పరిణామాల నేపథ్యంలో అడ్డుకునేందుకు పోలీసులు బలప్రయోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని చోట్ల లాఠీ ఛార్జీని నియమించారు. ఒక చోట 2-3 చోట్ల మాత్రం భారీగానే టియర్ గ్యాస్ వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది పోలీసు వర్గాలు చెప్తున్నారు. సంజయ్ గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్ దగ్గర మాత్రం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉండింది. 12 గంటలకు ప్రారంభం కావాల్సిన ర్యాలీని 11 గంటలకే అక్కడ బార్డర్లను తొలగిస్తూ అక్కడి నుంచి ట్రాక్టర్లు బయలుదేరడం కొంత ఆందోళన కలిగించే పరిణామం. కేవలం ట్రాక్టర్ల ద్వారా 5000 ట్రాక్టర్లకు మాత్రమే పోలీసులు అనుమతించారు. ఏ ట్రాక్టర్లకు కూడా అసభ్యకరమైన పదజాలం కానీ లేకపోతే ఎవరిని కించపరిచే బ్యానర్లు కానీ పెట్టకూడదన్న విషయాన్ని చెప్తూనే ఎలాంటి భౌతిక దాడులకు దిగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైతుల ద్వారా హామీ పొందేందుకు పోలీసులు ముందస్తు రైతులతో మాట్లాడినప్పుడు వారి చేతుల్లో లేనంతటి భారీ సంఖ్యలో ట్రాక్టర్లు రావడం, చాలా మంది పాదయాత్ర ద్వారా కూడా ఈ మొత్తం ఈ నిర్దేశిత మార్గం వెంట వెళ్లే నేపథ్యంలో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారే అవకాశం కల్పిస్తుంది. పోలీసులు భారీ ఎత్తున మోహరించున్నారు. ఎక్కడికక్కడ నిర్దేశిత మార్గాల ద్వారా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రైతులు లోపలికి వెళ్లకుండా ప్రతి చోట కూడా బారికేడింగ్ ఏర్పాటు చేసి అక్కడికి ఎవరిని కూడా రానివ్వకుండా, కేవలం ఈ నిరసనకారులను మాత్రమే కాకుండా ఇతరులకు కూడా రానివ్వకుండా చేయడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు కేవలం సింగు బార్డర్ మాత్రమే కాదు టిక్రీ, గాజీపూర్ బార్డర్ నుంచి కూడా ట్రాక్టర్ల ర్యాలీ నిర్దిష్ట సమయం కంటే ముందుగానే ప్రారంభమై నిర్దిష్ట సంఖ్య కంటే కూడా ఎక్కువ సంఖ్యలో రైతు ట్రాక్టర్ల ద్వారా బయలుదేరడం గమనించాల్సిన విషయం. సుమారు మరి ఊహించిన దానికంటే, అలాగే రైతులు అనుమతి తీసుకున్న వాటికంటే కూడా ట్రాక్టర్ల సంఖ్య ఎత్తనేమి, అలాగే వెహికల్ సంఖ్య కూడా పెరుగుతుంది. మరి దీనిని పోలీసులు ఎలా కట్టడి చేయబోతున్నారు? సుభాన్, వాస్తవానికి పోలీసులు నిర్దేశించిన షరతులు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉంటే కనుక పూర్తి శాంతియుతంగా ర్యాలీ సాగే అవకాశం కనిపిస్తోంది. రైతులు మొదట భావించినట్టుగా లక్షలాదిగా ట్రాక్టర్ల ద్వారా రావాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు పంజాబ్, హర్యానాతో పాటుగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి కూడా భారీ ఎత్తున రైతులు తమ ట్రాక్టర్లు తీసుకొని ఢిల్లీ దిశగా బయలుదేరారు. అయితే పోలీసులు అనుమతించి మాత్రం కేవలం 5000 ట్రాక్టర్లకు మాత్రమే అనుమతించారు. ఆ ట్రాక్టర్లన్నింటి కూడా ముందస్తుగానే రిజిస్టర్ చేయడము, నిర్దేశిత మార్గం నుంచి పక్కకు వెళ్ళడం కానీ లేకపోతే కొత్తగా వచ్చి ఏ పాయింట్ దగ్గర కూడా కొత్తగా ట్రాక్టర్లు చేరరాదన్న నిబంధనలు కూడా చేర్చి ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఈ తరహా ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందుగానే నిర్దిష్ట అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే స్కూడలు ఉంటాయో అక్కడ భారీ ఎత్తున పోలీసులు, సాయుధులైన పోలీసులు కూడా ఎక్కువగా ఉండాలని మనం గమనించాల్సి ఉంటుంది. కేవలం ఢిల్లీ పోలీసులు మాత్రమే కాకుండా రిజర్వ్ బలగాలను కూడా
అదనంగా పిలిపించి సిద్ధంగా ఉంచారు. చాలా చోట్ల రైతులు పెద్ద పెద్ద ట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన ఈ శాశ్వత బారికేడ్లను సైతం, పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మల్ని సైతం లాక్కోయే ప్రయత్నం చేస్తున్నాం. పరిస్థితులు కలుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు కూడా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిణామాల్లోనే వారిని కంట్రోల్ చేసేందుకు టీఆర్ గ్యాస్ సైతం వినియోగించాల్సి వస్తుందని పోలీసు అధికారులు చెప్తున్న సమాచారం. సుభాన్, మరి రైతుల ట్రాక్టర్ల ర్యాలీని అవకాశంగా మలుచుకుని పాక్ కూడా కుట్రలకి తెగబడుతోంది అనే సమాచారం కూడా అందుతా ఉంది ఇంటెలిజెన్స్ నుంచి. మరి దీన్ని పోలీసులు ఎలా అడ్డుకోబోతున్నారు? ఈ విషయంలో రైతులు ముందస్తుగానే తమ నిరసన కేవలం ప్రభుత్వానికి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి మాత్రమే అని రైతులు చెప్తున్నప్పటికీ కూడా నిఘా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం లాంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన దినోత్సవాల్లో ఏదో ఒకటి అలజడి సృష్టించే ప్రయత్నం టెర్రరిస్ట్ వర్గాల ద్వారా జరుగుతుంది. నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు వారు ఇప్పుడు పాకిస్తాన్ కుట్రలు కూడా ఇందులో ఉండే అవకాశం కనిపిస్తుంది. లక్షలాది మందిగా రైతులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి వారిలో త్వరపడే అవకాశం ఉందన్న హెచ్చరికలు ముందస్తుగానే వచ్చాయి. రైతులు మాత్రం తమకు వారితో ఏమాత్రం సంబంధం లేదన్న విషయాన్ని శాంతియుతంగా, క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తామన్న హామీ ఇచ్చినప్పటికీ కూడా అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం లేకపోలేదన్నది పోలీసులు ప్రధానంగా అనుమానిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ టికెటింగ్ ఏర్పాటు చేశారు, కానీ రైతులు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అన్న దానికి సంబంధించిన ఒక అదుపు ఉండకపోవచ్చు అన్న అనుమానాలు నిజంగానే ఆందోళన కలిగిస్తున్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు నిర్దేశిత మార్గంలో కేవలం ఢిల్లీ సరిహద్దుల్లోని ప్రధాన రహదారుల్లో మాత్రమే అనుమతినిస్తూ దానికి తోడు అదనపు షరతులుగా రైతులు కేవలం తమ ట్రాక్టర్ల ద్వారా ఒకటి రెండు వరుసల్లోనే వెళ్లాల్సింటుంది. అంబులెన్స్లు కానీ అత్యవసర వాహనాలు కానీ వెళ్ళడానికి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించడానికి అవసరమైన మార్గాన్ని కూడా, ప్రత్యేక ప్రాంతాన్ని కూడా వదలాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రత్యేకించి ఉల్లంఘనలు చేయకుండా ఉండే బాధ్యత కూడా రైతు సంఘాల నేతలపైనే పెట్టడం ద్వారా ఆ ఉల్లంఘన లేకుండా ఉండేందుకు ఒకవేళ అలా జరిగితే కనుక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పడానికి పోలీసులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఈ అనుమతి ఇవ్వకపోతే కూడా పరిస్థితి దురస్తంగా ఉంటుంది అన్న అనుమానంలోనే పోలీసులు షరతులతో కూడిన ఈ అనుమతులు ఇచ్చారు. మీరన్నట్టుగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర ఏదైనా ఏమైనా చేసే అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తే కనుక పోలీసు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా భారీ ఎత్తున ఇబ్బంది కలిగే పరిణామాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ ప్రదీప్.